ఈ 13-14 నెలల పాలనలో మీ ప్రభుత్వం తీసుకున్న దాదాపు 65 నిర్ణయాలను కోర్టు తప్పుబట్టింది. ఇది ఒక అరాచకపు పాలన కాదా అనేది వాళ్ళు వేస్తున్న ప్రశ్న. దాన్ని ఎలా చూడాలి, దానికి ఏం చెప్తారు? దానికి 65 పాలసీల్లో ఏమన్నా చిన్న చిన్న తేడాలు ఉండి పెట్టి మనం హైకోర్టునో సుప్రీంకోర్టునో మనం మాట్లాడకూడదు. ఈరోజు వాళ్ళు ఇచ్చిన నిర్ణయాన్ని మనం తప్పని చెప్పకూడదు. మనం మనకు నచ్చని మనం చేశాం, వాళ్ళు హైకోర్టు ఇది కాదని మనకి స్టేల్ ఇస్తుంది, దాన్ని ఆపుతుంది. ఆపినప్పుడు కొన్నాళ్ళు మనం ప్రయత్నం చేయాలి, అది మంచి పనేనండి అని మళ్ళీ అర్థమయ్యేట్టు మళ్ళీ ఇంకో జీవో ఇచ్చుకొని ఏదో ఒకటి ఇచ్చుకొని దాన్ని బట్టి మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి మనం మా ప్రభుత్వం తరఫున చేసి మళ్ళీ వాటన్నింటినీ కూడా పాస్ చేసుకునే మార్గం చూస్తాం, తప్పకుండా జరుగుతుంది. అంతేగాని మనం ఇవాళకి అది అనుభవరాహిత్యం ఇంకోటం ఇంకోటం అనుకోవడానికి ఇల్లేదు. తీర్పుల గురించి మాట్లాడలేదు సార్, దాని పక్కన పెడదాం. అంటే ప్రతి విషయానికి వెళ్ళి ఏదో విషయంలో మీ మీద కేసు వేయడం, ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని కోర్టు వరకు తీసుకువెళ్ళడం, దాన్ని ఏ రాజకీయంగా చూడాలి, అది నేను అడిగాను. అదేనండి, కుట్ర రాజకీయం లాగా వాళ్ళు ఒక లాయర్ ఇద్దరు ముగ్గురు లాయర్లను పెట్టుకుని జడ్జిని మిస్గైడ్ చేస్తున్నారేమో అని మాకు ఒక డౌట్. ప్రతి దాంట్లోనూ వాళ్ళు జడ్జిలను మిస్గైడ్ చేస్తా, ప్రతి దాంట్లోనూ అసలు మనం ఏ జీవో ఇచ్చినా జీవో పుచ్చుకోవటం, హైకోర్టుకి వెళ్ళటం, వీలైనన్ని స్టేల్ దాటం, అవి అసలు పరిపాలన సరిగ్గా జరగకుండా ఎట్ట చేయాలి అనే కుట్రలో ఇది ఒక భాగం అనిపిస్తుంది. అంటే న్యాయపరంగా అటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు వాటిని వైఎస్ఆర్సీపీ ఎందుకు ఎదుర్కోలేకపోతుంది సమర్థవంతంగా? అంటే అవన్నీ సరైన అడ్వకేట్ జనరల్ని పెట్టుకుంటారు, అన్నీ చేసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు అనుభవ రాహిత్యం ఏమీ లేదు. ఆయనకున్న తెలివితేటలు, ఆయనకున్న ఈ స్కీములు ఇవన్నీ పెట్టడంలో ఆయన సొంతంగా నిర్ణయం తీసుకునే తప్పితే ఎవరి సలహాల మీద పెట్టలేదు. ఈ నవరత్నాలు కానీ, ఈ నవరత్నాలు టైపులు ఇంకొక 50 స్కీములు పెట్టారు ఇవాళ వరకు. ఎటువంటి ఏ స్కీమ్లోనూ ఆయన తప్పు చేయలేదు. వాటిని అడ్డుకోవడానికి ఇట్లాంటి కొత్త కొత్త కథలు పుట్టించి ఎవరైనా ఉద్యోగస్తుని ట్రాన్స్ఫర్ చేస్తే ఆడి మీద స్టే దాటం, ఒక ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ తీసేశారు, తీసేయగానే దాని మీద స్టే తెచ్చుకోవటం, ఇట్టాటియే కదా వాళ్ళు చేసేది. వేరే దాంట్లో ఏముంది అసలు? వాళ్ళు వేరే ఇది పరిపాలనా విభాగంలో ఏమైనా తేడా చేశారా? మా వాళ్ళు ఎక్కడా లేదే. మా గవర్నమెంటు, మా జగన్మోహన్ రెడ్డి గారు నిర్దిష్టంగా చేస్తున్నారు ప్రతి పని. ఇవాళ నిన్న ఆరోగ్యశ్రీ అనేది వదిలిన ఆ 1058 అంబులెన్స్లు అనేది ప్రపంచ రికార్డు. అది ఒక్క ఇది వరకు సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 770 అంబులెన్స్లు తిరిగాయంట. ఇవాళ ఓన్లీ విడిపోయిన ఆంధ్రప్రదేశ్లోనే 13 జిల్లాలకి 1058 అంబులెన్స్లు పెట్టి ఆయన ప్రజారోగ్యం గురించి ఆయన తీసుకుంటున్న శ్రద్ధ ఇట్లాంటివి అన్నీ ప్రతి విషయంలోనూ, అట్లాగే రైతులకు ఇచ్చిన భరోసా కానీ, రైతు భరోసా కానీ, అట్లాగే మహిళలకు ఇస్తున్న చేయూత కానీ, ప్రతి విషయంలోనూ నిన్నగాక నిన్న 2 రోజుల క్రితం మళ్ళీ చేయూతనే 45 ఏళ్ళ తర్వాత తీసుకుంటున్న పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళకి కూడా చేయూతగా అందేట్టు మళ్ళీ నిర్ణయం తీసుకోవడం అనేది ఎంతో హర్షించదగ్గ విషయం. అవన్నీ మెచ్చుకోకుండా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దేని మీద జీవిస్తున్నారు వాళ్ళు? ఒక్కదాని మీద కరెక్ట్గా చెప్పమనండి. ఇది తప్పు చేశారు, ఇసుకలో తప్పు చేశారు, ఏం తప్పు చేశారు చెప్పండి. వాళ్ళకి దొరక్కపోవటం ఒక్కటే తప్పు జరిగింది. కానీ ఎక్కడ ఒక్క విషయంలో ఆయన ఒకళ్ళు తిన్నారు, ఒకళ్ళు అంటానికి లేదు. ఆరోగ్యశ్రీ అనేది ఎంత విస్తృతం చేశారో కూడా మీ అందరికీ తెలుసు. ప్రతి ఒక్కళ్ళకి 1000 రూపాయలు దాటిన వాళ్ళు అందరికీ ఇస్తూ, ఇప్పుడు ప్రతి జిల్లాకి ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క జిల్లాకి చేసుకుంటా ఆయన వస్తున్నారంటే ఆయన హర్షించాల్సింది పోయి. ఈ కోవిడ్ టైంలో కూడా ఇన్ని ప్రధాన కార్యక్రమాలు నిర్వహించడం అనేది జనాలకు ఫ్రస్ట్రేషన్ వచ్చేదండి. ఈ కార్యక్రమాలు లేకపోతే నేను ఇది వాస్తవం. అసలు కొన్నదిన ఒకటి చెప్తున్నానండి, ఏ విషయంలో అయినా అంబులెన్స్లో 16 మందిని తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. అప్పుడు ఒక్క అంబులెన్స్ ఉంటే 16 మంది, అన్ని అంబులెన్స్లు వస్తాయి, ప్రతిదీ పనిచేస్తుంది. వాళ్ళు చేసే ఏ పని, ఒక అంబులెన్స్లో 16 మందిని తీసుకెళ్తున్నారని వాళ్ళు చూశారండి? ఏదో అవసరమైంది, అక్కడ యాక్సిడెంట్ ఏదైనా అయింది అనుకోండి, గబుక్కుని తీసుకెళ్తారు అక్కడ ఒక అంబులెన్స్ ఉంటే వీలైనంత మందిని. అంతేగాని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకునేది నిజమునను మే ఇవన్నీ ఒట్టి బోటకు మాటలు తప్పితే ఊరికినే వాళ్ళ మీడియాకి, వాళ్ళకి నచ్చిన మీడియాలో ఒక 2 మాటలు మాట్లాడి దాన్ని విపరీతమైన అడ్వర్టైజ్మెంట్ చేసి మేమేదో తప్పు చేసామని చెప్పి చిన్న చిన్న విషయాలని
భూతద్దం చూపించడం తప్పితే ఒక్కటి నిర్దిష్టమైన వ్యవహారంలో ఈ పని తప్పు చేశామని చెప్పమండి ప్రతిపక్ష పార్టీలు కూడా ఒక్క తెలుగుదేశం తప్పితే ప్రతి పార్టీ కమ్యూనిస్టుల అందరితో సహా ఈ అంబులెన్స్ విషయంలో గాని ఆయన పెట్టిన నవరత్నాల్లో గాని ఈ కోవిడ్ టైంలో నాలుగు నెలల్లో ఈ స్కీమ్స్ గనుక రిలీజ్ అవ్వకపోతే జనాలు డబ్బులు లేక పనులు లేక ఫ్రస్ట్రేషన్ వచ్చి కొట్టుకునేవాళ్ళు ఆయన అంత సహాయం చేశాడు ఈ తడవ ఈ కోవిడ్ టైంలో ప్రజలందరికీ దానికి మెచ్చుకొని ప్రతిఆళ్ళు ఆయన ముందడుగేసేట్టు ఇంకేమన్నా మంచి పనులు చేసేట్టు ఆయనకి సపోర్ట్ చేయాలి కానీ ప్రతిదాన్ని రాజకీయం చేస్తే ఈ రాజకీయ చరిత్రలో ఇకాళ్ళు మొన్నటి వరకు 23 సీట్లు అన్న వచ్చినాయి ఈ తడవ అవి కూడా రాకుండా సర్వనాశనం అయిపోతారని నా అభిప్రాయం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి।